మాట్లాడుతున్నాను. ఈరోజు మనం విండోస్ 11లో ఎటువంటి థర్డ్ పార్టీ లేకుండా అంటే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ లేకుండా ఆండ్రాయిడ్ యాప్స్ని ఎలా రన్ చేయాలో చూద్దాం. దానికంటే ముందు మనం కొన్ని సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోవాలి, అందుకు సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, విండోస్ అప్డేట్. విండోస్ అప్డేట్లో మనం చూసుకుంటే మనకైతే ఇన్సైడర్ ప్రోగ్రామ్లో బీటా వర్షన్లోకి అయితే మార్చుకోవాలి. ఓకే, అది ఇప్పుడు ఎలాగో చూపిస్తాను మీకు. ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు మీకు డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇది ప్రాసెస్. మనకి 2200 అని మనం మీరు టాప్లో చూస్తున్నారు కదా వర్షన్, ఆ వర్షన్ అయితే మినిమం ఉండాలన్నమాట. దానికంటే ఎక్కువ ఉండాలి. ఓకే, ఆ వర్షన్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. అది విండోస్ బిల్డ్. అది ఇప్పుడైతే మనకి ఇన్స్టాల్ అవుతుంది, 62% అయింది. ఓకే, 100% అయిపోయింది. ఓకే, అండ్ మనకి ఇప్పుడు రీస్టార్ట్ అడిగింది, నేనైతే రీస్టార్ట్ చేస్తున్నాను. రీస్టార్ట్ చేయగానే మనకి మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చింది. ఓకే, అంటే అంత సెట్టింగ్స్ అన్నీ మారినాయి బీటా వర్షన్లోకి మార్చంగానే. ఇప్పుడు మనం టైమ్ అండ్ లాంగ్వేజ్లోకి అయితే వెళ్ళాలి. టైమ్ అండ్ లాంగ్వేజ్ నుంచి లాంగ్వేజ్ అండ్ రీజియన్లోకి వెళ్ళాలి. ఇందులో మనం రీజియన్ యూఎస్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, అది ఓన్లీ యూఎస్కే వర్క్ అవుతుంది. అందుకే ఓకే, నేను ఆల్రెడీ యూఎస్లో పెట్టుకున్నాను, మీరు చూస్తున్నారు కదా. రీజియన్ ఫార్మాట్ కూడా, రీజనల్ ఫార్మాట్ కూడా యూఎస్లోనే పెట్టుకున్నాను, ఇంగ్లీష్ యూఎస్. ఓకే, ఇది ఆప్షన్ అయితే ఇది ఓన్లీ యూఎస్కే వర్క్ అవుద్ది, అందుకే అలా వచ్చింది. ఓకే, ఇది కూడా మనం మార్చేసుకున్నాము. అది పైన అప్డేట్స్ ఉన్నాయి, నేను వీడియో ఎండ్ చేసిన తర్వాత చేసుకుంటాను, ఇన్స్టాల్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడైతే బ్యాక్ వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, దీనికోసం మనం ఒకటి డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్. అది మీకు మైక్రోసాఫ్ట్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు రాకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫస్ట్ లింకే ఉంటుంది, సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ అని, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఓకే, అల్లి నేను ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఆ లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి మైక్రోసాఫ్ట్ స్టోర్తో పని లేదు. కాకపోతే దీన్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి. అది మీరు క్రోమ్లోకి వెళ్ళి మీ అయితే అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది, మీకు వైట్ కలర్లో వస్తుంది. నేను డాక్ మోడ్ పెట్టుకున్నాను కాబట్టి ఇలా వచ్చింది. ఓకే, దీన్ని కూడా మీరు క్రోమ్లోకి వెళ్ళి గెట్ అప్డేట్స్ క్లిక్ చేస్తే, లేకపోతే అందులోనే గెట్ అప్డేట్స్ క్లిక్ చేయగానే వచ్చేస్తుంది. ఓకే, మైక్రోసాఫ్ట్ స్టోర్ని మీరు కొంచెం అప్గ్రేడ్ చేసుకుంటే అయిపోయింది. ఈ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది క్లిక్ చేయగానే మీకు అయితే డైరెక్ట్ ఆ పేజ్లోకి వెళ్ళిపోతారు. ఓకే, ఇప్పుడైతే నేను అది ఓపెన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్, మీరు అక్కడ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, చూస్తున్నా కదా, విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ విత్ అమెజాన్ యాప్ స్టోర్. ఓకే, ఈ అమెజాన్ యాప్ స్టోర్ అనే దాంట్లో నుంచి మనకైతే మనకి ఆండ్రాయిడ్ యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. గేమ్స్ అయినా కానీ, లేకపోతే సోషల్ మీడియా యాప్స్ కానీ, అలా మీరు ఓపెన్, మీకు మైక్రోసాఫ్ట్ స్టోర్లో ఓపెన్ అవ్వాలంటే అందులో చేసుకోండి, లేదా ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. నేను మైక్రోసాఫ్ట్ స్టోర్లోంచి ఓపెన్ చేశాను. ఓకే, ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు ఇన్స్టాల్ నొక్కేయండి. ఇంకా మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఉంది, ఇదంతా మనకి అంత అంటే అన్నీ చదవవసరం లేదు. ఇన్స్టాల్ క్లిక్ చేసేయండి. ఓకే, సెటప్. మొబైల్ యాప్స్ని మీ పీసీలో యూజ్ చేయాలనుకుంటున్నారంటే ఎస్ సెటప్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, సెటప్ క్లిక్ చేశాను. ఓకే, ఇది అవుతుంది. ఇంకా కొంచెం టైం పట్టేలా ఉంది. ఓకే, ఇదైతే సెటప్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే పాజ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే సెటప్ అయిపోయింది, సెకండ్ స్టెప్కి వచ్చింది. అమెజాన్ యాప్ స్టోర్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది దీంతోపాటే. ఓకే, ఇందులోనే మనకు అన్ని యాప్స్ ఉంటాయి, మనం నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఓకే, ఇది మన పీసీకి రెడీ చేస్తుంది, డౌన్లోడ్ క్లిక్ చేస్తాను. ఓకే, డౌన్లోడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే డౌన్లోడ్ అవుతుంది 0%.
ఓకే ఫ్రెండ్స్ దీన్ని డౌన్లోడ్ అవనిద్దాం. దీన్ని పాజ్ చేస్తున్నాను నేను. ఓకే మనకి స్టార్ట్ అయ్యింది 32 38. ఫ్రెండ్స్ వామ్మో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి 273 అవుట్ ఆఫ్ 686 అంట ఫ్రెండ్స్. మరి ఆండ్రాయిడ్ యాప్స్ వర్క్ అవ్వాలంటే ఇంత అవసరమేమో ఫ్రెండ్స్, మరి మనకి తెలియదు కదా. 686.7 MB అండ్ ఫ్రెండ్స్ అసలు అంత పెద్ద అంత సైజ్ ఉంది ఇది. మీకు కంప్యూటర్లో కొంచెం స్పేస్ ఉండేలా చూసుకోండి, అంటే మ్యాక్సిమం అంత ఉంటుందిలే. ఓకే అదే డౌన్లోడ్ అవుతుంది. ఓకే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్ 100% అయిపోయింది, నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఓకే ఇప్పుడు రీస్టార్ట్ అడుగుతుంది, నేను రీస్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మనకి రీస్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనకు ఒకసారి సబ్ సిస్టమ్ అనేది లాంచ్ అవుతుంది. ఓకే ఓకే ఇది కూడా కొంచెం టైం పడుతుంది. ఓకే ఒక 5 మినిట్స్ దాకా అది రీస్టార్ట్ అవ్వగానే 5 మినిట్స్ దాకా లాంచ్ అయింది, తర్వాత ఇది వచ్చింది. ఓకే ఇదైతే మనం యూఎస్ అకౌంట్ నుంచి అయితే ఇందులో సైన్ ఇన్ అవ్వాలి ఫ్రెండ్స్, ఇది క్రియేట్ చేసుకున్న క్రియేట్ ల్యాప్ అయినా. ఓకే నేనైతే సైన్ అయ్యి మీకు అయితే చూపిస్తాను. యూఎస్ ఫోన్ నెంబర్తో వాటితో మనం అయితే లాగిన్ అవ్వాలి. ఓకే అయితే మీకు అంతా అయిపోయిన తర్వాత పెడతాను. ఓకే ఇవన్నీ అడుగుతుంది, నేము ఫోన్ నెంబరు లేకపోతే ఫోన్ నెంబర్ లేకపోతే ఈమెయిల్ అలా. ఓకే సారీ ఫ్రెండ్స్ నేనైతే దాంతో వర్క్ చేయలేదు, అమెజాన్ దాంతో అంటే యూఎస్ దాంతో వర్క్ చేయట్లేదు, మీ దాంట్లో మీ కంట్రీలో అవైలబుల్ లేదంటుంది. సో నేను ఒక విపిఎన్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను, అదేంటంటే మనకి వేరే కంట్రీతో మనకైతే ఐపీ అడ్రస్ని ఇస్తుంది, దానివల్ల మనకైతే అది వర్క్ అవుతుంది. నేనైతే ప్రోటాన్ విపిఎన్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను, ఇన్స్టాల్ చేసుకున్నాను. అది మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చేయొచ్చు, అది డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే మనకి ఫ్రీ ఉంటుంది, ఇది ఫస్ట్ వర్షన్, అందులో యునైటెడ్ స్టేట్స్, నెదర్లాండ్ జపాన్ ఉంటుంది. మనమైతే ఇప్పుడు మనకి యూఎస్ కావాలి కాబట్టి యూఎస్ అయితే పెట్టాను, అది కనెక్ట్ అయ్యింది. ఫస్ట్ అయితే మనకి డిస్కనెక్టెడ్ అని ఉంటుంది. ఓకే ఇప్పుడైతే మనం సింపుల్గా అమెజాన్ యాప్ స్టోర్ని ఓపెన్ చేద్దాం, అన్నీ క్లోజ్ చేసేయండి. నేనైతే అమెజాన్ యాప్ స్టోర్ని ఓపెన్ చేస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనకి అమెజాన్ యాప్ స్టోర్ అనేది వర్క్ అయ్యింది. ఆల్రెడీ నేను ఒక 2-3 గేమ్స్ ఇన్స్టాల్ చేశాను, అది ఇప్పుడు మీకు ఒకసారి డెమో చూడండి. ఇప్పుడు నేను వాటిలో ఒక గేమ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను, సబ్వే సర్ఫ్ అని. ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ అంటే ఇది కూడా ఇది దానికి సపోర్ట్ లాగా అమెజాన్ యాప్ స్టోర్కి, దాంతో రన్ అవుతుంది ఇది. ఓకే ఇంకా స్టార్ట్ అవుతుంది, కొంచెం ఇది కూడా టైం పడుతుంది. ఓకే స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నా మనకైతే ఇది కూడా ఫోన్లోనే వచ్చింది, అంటే మొబైల్ షేప్లో వచ్చింది. ఇది మరి గేమ్ స్టార్ట్ అవుతుంది, పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్, స్మూత్గానే రన్ అవుతుంది. ఓకే మీరు చూడొచ్చు బాగానే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ అంతా, సౌండ్ కూడా బాగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ అంతా బాగానే ఉంది, ఆడుతుంటే ఇదిగానే ఉంది ఫ్రెండ్స్, మన మొబైల్లో అన్నట్టే ఉంది కాకపోతే ఇది కీబోర్డ్లో క్లిక్ చేయడం. ఓకే ఓకే ఫ్రెండ్స్ గేమ్ బాగానే రన్ అయింది. ఓకే ఇది ఈ గేమ్ ప్లే అయితే ఓకే బాగానే రన్ అయింది ఫ్రెండ్స్. ఇలానే నేను 2-3 టెస్ట్ చేస్తాను, అవి కూడా బాగానే వర్క్ చేసినాయి. ఓకే ఫ్రెండ్స్ ఇదైతే వర్క్ అయింది చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నాకైతే పర్ఫార్మెన్స్ అనేది బాగానే అనిపించింది, మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి. అలాగే మీరు ఇది కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్రోటాన్ విపిఎన్.
నేనైతే డౌన్లోడ్ చేయొచ్చు నేను చెప్తాను, నాకైతే బాగానే నచ్చింది. ఓకే ఇది బాగానే ఉంది, నేనైతే 4.5 ఇస్తాను. ఇది క్లియర్గానే ఉంది, ఎటువంటి ల్యాగ్స్ లేవు. కాకపోతే ఆ యుఎస్ మాత్రం అనేది కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది. పర్లేదులేండి, కొన్ని రోజుల్లో ఇండియా కూడా అవైలబుల్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కింతే ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే మాకు మోటివేట్గా ఫీల్ అయ్యి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎర్లీగా తీసుకోవడానికి ట్రై చేస్తాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.